వచ్చిందంటే చాలు కాళ్ళు చేతులు ఆడవు అబ్బా అవును కాళ్ళు చేతులు ఆడడం ఎందుకు నోరాడితే చాలు కదా బెల్లం బూందీ అయిపోయిందా అమ్మా అరిసెలైపోయినాయా బందర్ లడ్డు ఎంత వరకు వచ్చింది పూతరేకులు చుట్టేసావా నాకు ఇష్టమైన బందర్ హల్వా వాహ్వా అనే వెన్నుండలు మనసుకు నచ్చిన మైసూర్ పాకులు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గవ్వలు నాకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ మీకు ఇష్టంగా ఇస్తున్నాను ఆలివ్ మిఠాయి సంక్రాంతి స్పెషల్ ఆలివ్ మిఠాయితో ప్రతిరోజు పండగే సార్ క్రికెట్ మ్యాచ్ లైవ్ క్రికెట్ మ్యాచ్లకి ఎన్నింటికి కామెంటరీ ఇచ్చారు సార్ ఎన్నింటికని చెప్పలేనండి యాక్చువల్గా ఈ కామెంటరీ ఎలా జరుగుతుంది అంటే మేము చేసే కామెంటరీ తెలుగు కామెంటరీ కానీ రీజనల్ కామెంటరీ అంతా కూడా స్టూడియో నుంచే జరుగుతుంది అది ఆఫ్ ట్యూబ్ అని చెప్తారు అంటే మీకు కేవలం హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే స్టేడియంకి వెళ్తారు మిగతా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు తమిళ్ కన్నడ ఇలాంటివన్నీ కూడా మీకు స్టూడియో నుంచే చేస్తాం ఎందుకంటే మీకు స్టేడియంలో అంతమంది అన్ని కామెంటరీ బాక్సులు పెట్టే సౌకర్యం ఉండదు తర్వాత ఇంతమందిని ఇన్ని చోట్ల తిప్పడానికి కూడా అది వాళ్ళకి చాలా లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో యూజువల్గా చాలా వరకు స్టూడియో నుంచే చేసాం సో చాలా మ్యాచ్లు చేశాం మోర్ దెన్ వందకు పైగానే చేస్తుంటాను ఐ నెవర్ కౌంటెడ్ సో ఎందుకంటే ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్లో అది చేసిన తర్వాత తర్వాత అది కంటిన్యూ కాలేదు కానీ ఈలోగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని సినిమా వాళ్ళ క్రికెట్ ఒకటి లాంచ్ అయింది దానికి కూడా నేను రెగ్యులర్గా కామెంటీ చెప్పాను అక్కడ నాకు నచ్చింది ఏంటంటే నేను చెప్పాను కదా మీకు అంతా ఆఫ్ట్యూబ్ చేశానని చెప్పి కానీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వాళ్ళు మమ్మల్ని స్టేడియంకి తీసుకెళ్లేవారు వాళ్ళు ఎవరు చేయనట్టుగా అన్ని భాషలకి ఐదారు బాక్సులు ఏర్పాటు చేసి ఐదారు స్టూడియోలు పెట్టి చాలా వ్యయప్రయాసాలతో చేశారు నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలి ప్రతి లాంగ్వేజ్కి ఒక అక్కడే ఒక చిన్న స్టూడియో క్రియేట్ చేసేవారు ఒక కామెంటరీ బాక్స్ పెట్టేవారు సో అలా వాళ్ళు మమ్మల్ని చాలా చోట్లకి ఇండియాలో చెన్నై నుంచి చెప్పాము కోల్కతా నుంచి అన్ని చాలా చోట్ల నుంచి చెప్పాము ఈవెన్ దుబాయ్ నుంచి కూడా రెండు సందర్భాల్లో మేము దుబాయ్లో కూడా చెప్పాము కామెంటరీ సో అది మాకు చాలా నచ్చింది ఎందుకంటే మీకు స్టూడియోలో మీరు చిన్న రూమ్లో కూర్చొని కామెంటరీ చేయడానికి స్టేడియంలో ఆ ప్రేక్షకుల హోరు మధ్య కామెంటరీ చేయడానికి చాలా తేడా ఉంటుంది అది మీకు ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుంది సో ఆ ఎనర్జీ మీకు స్టూడియోలో మీరు ఇంత మీరు క్రియేట్ చేసుకోవాలి తప్ప మీకు ఆ ఎనర్జీ రాదు సో స్టేడియంలో కామెంటరీ చేసిన ఆ అనుభవం మాత్రం మాకు దాని నుంచే దక్కింది తర్వాత వేరే మ్యాచ్లకు చేస్తుంటారు నేను కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏది కూడా నేను స్టేడియం నుంచి చేయలేదు సో నేను చేసిన అన్ని మ్యాచ్లు నేను ఐదు ఐపీఎల్ సీజన్లకి నేను కామెంటరీ చేశాను సోనీ కొంత చేశాను స్టార్కి చేశాను తర్వాత చాలా టెస్ట్ మ్యాచ్లకి ఈవెన్ టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా నేను కామెంటరీ చేశాను సార్ సో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కామెంటరీ కూడా తెలుగులో అది కూడా నేనే చేశాను అది టూ థౌజండ్ ఎయిటీన్లో ఆఫ్ఘనిస్తాన్తో మనం టెస్ట్ మ్యాచ్ ఆడు తెలుగు కామెంటరీ మొట్టమొదటిసారిగా దానికి జరిగింది అది కూడా నేనే చేశాను అలాగే ఫస్ట్ ఉమెన్స్ మ్యాచ్కి తెలుగు కామెంటరీ టీవీ టెలివిజన్ కామెంటరీ అది కూడా నేనే చేశాను సో నాకు హ్యాపీ అనిపించింది నా సీవీలో కొన్ని ఫస్ట్ ఉండిపోయి దాంట్లో ఇవి కూడా సార్ మన దేశ జాతీయ క్రీడ హాకీ కానీ క్రికెట్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటంటారు సార్ అంటే జాతీయ క్రీడ హాకీ అంటారు కానీ దానికి రెండు రీజన్స్ ఉన్నాయండి ఒకటేంటంటే హాకీలో మనం గెలిచిందంతా కూడా ప్రీ టెలివిజన్ డేస్ టెలివిజన్ ఇంత పాపులారిటీ రాకముందే మనం హాకీలో గెలిచాం మనం లాస్ట్ టైం హాకీలో వరల్డ్ కప్ గెలిచింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అలాగే నైన్టీన్ ఎయిటీలో మనం ఒలింపిక్ గోల్డ్ గెలిచాం కానీ అప్పటికింకా టెలివిజన్ రాలేదు మనకి ఎయిటీ టూ ఏషియాడ్ నుంచే టెలివిజన్ వచ్చింది మన ఇళ్లల్లో మనం ప్రత్యక్ష ప్రసారాలు చూడడం స్టార్ట్ అయింది సో ఎయిటీలో మనం గెలిచినప్పుడు కానీ ఒలింపిక్ గోల్డ్ సెవెంటీ ఫైవ్లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు అంతమంది వరుసగా మనం వరుసపెట్టి ఒలింపిక్ పథకాలు గెలిచినప్పుడు టెలివిజన్ లేదు సో ఆ విజయాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేదు దానితో మనం దానికి మనకి అటాచ్మెంట్ లేదు అది మెయిన్ రీజన్ అండి దట్ ఈజ్ నెంబర్ వన్ సో తర్వాత ఎప్పుడైతే టెలివిజన్కి ఇంత పాపులారిటీ వచ్చిందో ఆ తర్వాత మన వాళ్ళు సాధించిన గొప్పగా గెలిచింది లేదు కనీసం ఒక ఒలింపిక్ గోల్డ్ గెలవలేదు వరల్డ్ కప్ గెలవలేదు ఎలాంటి మేజర్ విక్టరీస్ లేవు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనం క్రికెట్ ఎక్కడైనా ఆడుకోవచ్చు అలాగనే ఆడొచ్చు మీరు స్కూల్ పిల్లలు చూస్తారు వాళ్ళ ప్యాడ్తో ఆడతారు వాళ్ళ పరీక్షల ప్యాడ్తో కూడా క్రికెట్ ఆడతారు సో చిన్న ఇంత చిన్న ప్లేస్లో కూడా మీరు ఇంట్లో మీ హాల్లో కూడా క్రికెట్ని ఏదో రకం బాల్తో ఆడవచ్చు సో తల్లి కొడుకు ఆడు ఆడతారు తండ్రి కొడుకు ఆడతారు క్రికెట్ మనకేంటంటే ఎక్కడంటే అక్కడ ఆడుకోవచ్చు క్రికెట్ మీరు ఆడతారు కానీ మనలో ఎంతమంది హాకీ బ్యాట్ పట్టుకున్నారు హాకీ స్టిక్ చాలా తక్కువ మంది పట్టుకున్నారు హాకీ అనేది దానికి ఒక సెటప్ కావాలి గోల్ కావాలి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కావాలి సో మన హాకీ ఎవరు ఆడలేదు మనలో చాలామంది హాకీ ఆడలేదు సో ఆ ఆటతో మనకి ఐడెంటిఫికేషన్ లేదు సో అది ఒక రీజన్ ఇంకోటి వాళ్ళు ఎలాంటి విక్టరీస్ లేకపోవడం మనకి క్రికెట్ కింద పాపులారిటీ రావడానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టు ఎయిటీ టూలో మనకి లైవ్ టెలివిజన్ వచ్చింది ఎయిటీ త్రీలో మనం వరల్డ్ కప్ గెలిచాం సో లైవ్ టెలివిజన్ వచ్చి అందరి టీవీలు వచ్చి యాంటనాల్ పెట్టుకుని మనం ఇంట్లో కూర్చుని డ్రెస్సింగ్ రూమ్లో డ్రాయింగ్ రూమ్ మన డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మనం టీవీ చూస్తుండగా మనం ఒక బ్రహ్మాండమైన విజయం సాధించాం సో ఆ ఫీలింగ్ని నథింగ్ కెన్ బి ఏ గ్రేటర్ దెన్ దట్ సో అలాంటి ఫీలింగ్ అలాంటి హై అనేది మనకి క్రికెట్ ఇచ్చింది ఎయిటీ త్రీలో సో ది లాంచ్ ఆఫ్ టెలివిజన్ లైవ్ టెలివిజన్ కోయిన్సేటెడ్ విత్ అవర్ విక్టరీస్ ఇన్ ఎయిటీ ఫైవ్లో మనం మళ్ళీ ఒక మినీ వరల్డ్ కప్ గెలిచాం ఆస్ట్రేలియా సో ఆ తర్వాత మనం గెలుస్తూనే ఉన్నాం మన టీంకి ఒక పాపులారిటీ వచ్చింది కపిల్ దేవ్ లాంటి స్టార్స్ ఎమర్జ్ అయ్యారు సో మనకి కంటిన్యూస్గా క్రికెట్కి ఆ ఫాలోయింగ్ అనేది వచ్చింది దే దే వరల్డ్ కప్స్ గెలవకపోయినా మంచి మంచి విక్టరీస్ గెలవడం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలవడం సో దానివల్ల హాకీకి రావాల్సిన పాపులారిటీని అంతా క్రికెట్ లాగేసుకుంది క్రికెట్ హ్యాజ్ హైజాక్డ్ ఎవ్రీథింగ్ బికాజ్ ఆ విక్టరీస్ ఒకటి టైమింగ్ కరెక్ట్గా కుదిరింది దానివల్ల క్రికెట్ అంత పాపులారిటీ సార్ ఇప్పుడు మెయిల్ క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు ఉన్నాయి ఫిమేల్ క్రికెటర్స్ ఉన్నారు ఆ ఫిమేల్ క్రికెటర్స్కి సంబంధించి మన దేశం నుంచి ఎటువంటి సాధక బాధకాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి అంటే ఇప్పుడు పరిస్థితి చాలా మారిందండి ఎందుకంటే ఒకప్పుడు మెయిన్గా ఏ క్రీడకైనా కావాల్సింది ఫండ్స్ కావాలి నిధులు కావాలి బీసీసీఐకి మొదటి నుంచి ఆ ఫండ్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ టెలివిజన్ రైట్స్ అమ్మడం వల్ల వాళ్ళు దాంతో మంచి సౌకర్యాలు కల్పించడం అన్నీ కూడా చేశారు కానీ ఉమెన్స్ క్రికెట్ అనేది బీసీసీ ఆధ్వర్యంలో లేదు టూ థౌజండ్ సిక్స్ వరకు కూడా అవి సపరేట్గా మన మిగతా హాకీ అసోసియేషన్ ఫుట్బాలర్స్ అలానే వాళ్ళకి ఏం ఫండ్స్ ఉండేవి కాదు అప్పుడు వాళ్ళు ఏంటంటే రైల్లో అన్ కంపార్ట్మెంట్లు చేశారు ఎక్కడైనా వెళ్తే డార్మెటరీల్లో వాటిలో ఉండేవారు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మన ఈ మధ్య మిథాలీ రాజ్ మీద ఒక సినిమా వచ్చింది దాంట్లో కూడా చూపించారు వాళ్ళు కనీసం టాయిలెట్ సౌకర్యాలు కూడా లేక వాళ్ళు రోడ్ల మీద టాయిలెట్ చేయాల్సిన పరిస్థితి కనిపించేది అంత దారుణంగా ఉండేది కానీ ఎప్పుడైతే బీసీసీఐ టేక్ ఓవర్ చేసిందో టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా పరిస్థితి ఇమీడియట్గా మారలేదు తర్వాత మెల్లమెల్లగా ఎప్పుడైతే టూ థౌజండ్ సెవెంటీన్లో మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు వరల్డ్ కప్లో అప్పుడు హర్మిత్ హన్ప్రీత్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది తర్వాత మెల్లమెల్లగా ఉమెన్స్ క్రికెట్ మీద కొంచెం గ్లామర్ వచ్చింది వాళ్ళకి యాడ్స్ రావడం అలాంటి స్టార్ట్ అయింది దానివల్ల ఉమెన్స్ క్రికెట్కి ఇప్పుడు బాగా పాపులారిటీ వచ్చింది ఇప్పుడు ఇంకా మేజర్ బ్రేక్ ఏం కాబోతుందంటే ఇప్పుడు ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉమెన్స్ ఐపీఎల్ లాంచ్ కావాలి అద్భుతం దా అది గేమ్ చేంజర్ అవుతుంది వాళ్ళ ఉమెన్స్ క్రికెట్లో దీనివల్ల ఎట్లాగైతే ఐపీఎల్ వల్ల మనకి బోల్డెన్ ఫండ్స్ వచ్చినాయి ప్లేయర్స్తో వాళ్ళు స్టార్స్గా ఎమర్జ్ అయ్యారు ఈవెన్ ఇండియాకి ఆడేవాళ్ళే కాకుండా వేరే ప్లేయర్స్ కూడా మంచి కాంట్రాక్ట్స్ రావడం ఇలాంటివన్నీ ఉమెన్స్ క్రికెట్ మీద చాలా ఫోకస్ ఉండే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఇంకొక మంచి పని చేసింది బీసీసీ మెన్స్ క్రికెట్లో వాళ్ళకి ఎలాంటి రెమ్యూనిరేషన్ ఇస్తారో ఎలాంటి కాంట్రాక్ట్స్ ఇస్తారో సేమ్ అమౌంట్తో ఉమెన్స్ క్రికెట్ చాలా కొద్ది క్రికెట్ బోర్డ్స్ కానీ చాలా కొద్ది స్పోర్టింగ్ బాడీస్ అరౌండ్ ద వరల్డ్ కొద్ది చోట్ల మాత్రమే అలాంటి ఈక్వాలిటీ అనేది పేమెంట్లు ఈక్వాలిటీ అనేది పోటీస్తున్నారు సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దెమ్ సో అది చాలా మేజర్ బ్రేక్ కాబోతుంది సార్ తెలుగు రాష్ట్రాల నుంచి అనుకున్న స్థాయిలో క్రికెటర్స్ నేషనల్ లెవెల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళకపోవడం అంటే ఒకప్పుడు మంది ఉండేవారండి హైదరాబాద్ టీం నుంచి ఇండియన్ టీంలో ఇండియన్ టీం ఇండియన్ టీంలో మంది ఉండేవారు మెల్లగా అది తగ్గుతూ వచ్చింది దానికి ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాలు ఉన్నాయి మనకేంటంటే మనకి హైదరాబాద్లోనే గేమ్ అంతా డెవలప్ అయింది హైదరాబాద్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో ఇంత పెద్ద రాష్ట్రంలో మిగతా ఎక్కడ కూడా సరైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఈవెన్ ఆంధ్ర టీం ఆంధ్ర అప్పటి మొదటి నుంచి కూడా ఈవెన్ సొంత రెండు రాష్ట్రాలు రాకముందు నుంచి కూడా ఆంధ్ర టీం వేరే తెలంగాణ టీం వేరే ఉండేది కానీ ఆంధ్ర క్రికెటర్స్ అందరూ వచ్చి హైదరాబాద్ లీగ్లోనే ఆడివారు అక్కడ గేమ్ డెవలప్ కాలేదు డెవలప్ చేసుకోలేకపోయారు దానివల్ల చాలా నష్టం జరిగింది హైదరాబాద్ సెంట్రిక్గానే ఉంది కేవలం హైదరాబాద్ బేస్డ్గానే ఉండేది తర్వాత పోను పోను ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువైనాయి పాలిటిక్స్ కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది అన్ని అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది కానీ హైదరాబాద్లో చాలా ర్యాంపెంట్గా ఉంది ఆంధ్రాలో కూడా కరప్షన్ లేకపోయినా అక్కడ కూడా చాలా పాలిటిక్స్ ఉన్నాయి సో దానివల్ల అక్కడ కానీ ఇక్కడ కానీ సరైన క్రికెటర్స్ రావట్లేదు ఇప్పుడున్న పరిస్థితి మరీ దారుణంగా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చాలా దారుణమైన కరప్షన్ ఉంది మీరు డబ్బులు ఇస్తే కానీ మన కూడా ఎవరో ఏసీబీకి పట్టు పట్టుబడ్డారు మీరు ఏ ఏ లెవెల్లో అయినా జూనియర్ లెవెల్లో అయినా సీనియర్ లెవెల్లో అయినా మీరు కౌంటర్లో డబ్బులు చెల్లిస్తేనే మీకు టీంలో ప్రవేశం ఉండే అంత దారుణమైన పరిస్థితి అని కొన్ని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు చాలామంది పేరెంట్స్ కూడా మాతో అలాగే చెప్తారు అంత దారుణమైన ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో అంత దారుణమైన పరిస్థితి లేదు కానీ అక్కడ కూడా పాలిటిక్స్ ఉన్నాయి మామూలుగా ఏం చేస్తారంటే జూనియర్ స్థాయిలోనే క్రికెటర్లని వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు ఇప్పుడు ఒక బౌలర్ ఉన్నాడు అనుకోండి జూనియర్ స్థాయిలో ఆడుతున్నాడు అతనికి రెండు వికెట్లు వచ్చాయి మూడో వికెట్ వస్తే అతని పేపర్లో పేరు వస్తుంది అతను మళ్ళీ వాడు క్యాప్టన్ లేకపోతే అతను ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు ఓ ఫిఫ్టీ కొట్టాడు అతను రన్ చేసేస్తారు సో ఒక క్రికెటర్ని పైకి తీసుకురావాలంటే కష్టం కానీ అతను దెబ్బతీయాలంటే చాలా ఈజీ అవుతుంది ఈ రకమైన చాలా దారుణాలు జరుగుతాయి జూనియర్ స్థాయిలో ముఖ్యంగా చాలా పాలిటిక్స్ ఉన్నాయి చాలామంది పేరెంట్స్ అలాంటి వాళ్ళతో మరబెట్టుకుంటారు ఏం చేస్తారు నేను వాళ్ళకి సలహా ఇస్తాను మీరు అనవసరంగా తిరగబడితే మీ ఉర భవిష్యత్తు పోతుంది మీరు ఏదో రకం మీరు కూడా మేనేజ్ చేసుకోండి అంతకంటే మేనేజ్ చేయడం తప్ప ఇంక వేరే లేదు సో అన్ని చోట్ల ఉన్నదే ఇది క్రికెట్లో ఇప్పుడు ఏంటంటే ఒక గ్లామర్గా అనిపిస్తుంది సో దానికోసం మళ్ళీ ఇది రిచ్ గేమ్గా మారిపోతుంది డబ్బులు ఉన్నవాడే వాడే మనం అనుకున్నామే అన్ని గోడలన్నీ బద్దలైపోయినాయి హర్డిల్స్ అన్నీ పోయినాయి అని చెప్పి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కరప్షన్ ఈ పొలిటికల్ చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల్ని టీంలో పెట్టడం పొలిటికల్ రికమెండేషన్స్తో రావడం వాళ్ళు ఫలానే వాడు బ్లెసింగ్స్ ఉంటేనే వాటి టీంలోకి రావడం ఇవన్నీ అవుతున్నాయి దానివల్ల అది మన ఆ కల్చర్ డెవలప్ అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో ఆ కల్చర్ డెవలప్ అయింది అది మనీ కావచ్చు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు దానివల్ల మనకి రావట్లేదు చాలా కాలంగా ఇండియాకి ఎవ్వరు కూడా ఇప్పుడు తిలక్ వర్మ సిరాజ్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ వాళ్ళు టాలెంట్తో వచ్చారు తప్ప వాళ్ళకి సిస్టమ్ ద్వారా రాలేదు సిస్టమ్ మాత్రం రెండు రాష్ట్రాల్లో కూడా క్రికెటర్స్కి అనుకూలంగా లేదు వెరీ సారీ టు సే దట్ కానీ అలాంటి పరిస్థితి తెలుగు